ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు హోమియోలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఎండీ చేసి ఎన్నో కేసెస్ని వారి హోమియో ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసినటువంటి డాక్టర్ రోషన్ బందా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్, థ్యాంక్ యూ. మ్యామ్, యురేథ్రల్ స్ట్రిక్చర్ అనేది అసలు ఎందుకు ఫామ్ అవుతుంది? దీనివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి? అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? యూజువలీ యురేథ్రల్ స్ట్రిక్చర్ అనేది బ్లాడర్ కింద భాగంలో ఒక వే ఉంటుంది అన్నమాట. సో దాని ద్వారా యూరిన్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. యూజువలీ మనకి టోటల్ సిస్టమ్ ఏంటంటే కిడ్నీస్, యూరిటర్, బ్లాడర్, యురేథ్రల్ స్ఫింక్టర్, ఈ సిస్టమ్ అంతా బాగున్నప్పుడు యూరిన్ ఫ్రీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వేలో అబ్స్ట్రక్షన్ ఉందో దాన్ని మనం యురేథ్రల్ స్ట్రిక్చర్ అంటాం. వాళ్ళకి యూజువల్లీ యూరిన్ ఫ్లో అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే యూజువల్లీ ఎవరిలో అయితే ఎక్కువ క్యాథెటర్స్ పెడుతూ ఉంటారో, బెడ్రెడెన్ పేషెంట్స్లో క్యాథెటర్స్ ఎక్కువ ఇన్సర్ట్ చేసి తీస్తూ ఉండడం, కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి అంటే ఇన్వేజివ్ ప్రొసీజర్స్ చేసినప్పుడు కూడా ఈ స్ట్రిక్చర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి, యూజువల్లీ స్కార్స్ అనేవి ఫామ్ అయినప్పుడు. అట్లాగే కొంతమందిలో ఏమవుతుందంటే ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు, యూజువల్లీ చాలామందిలో ఏమవుతుందంటే చిన్నప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అవి వాళ్ళకి తెలియదు, బట్ పోగా పోగా అది ఒక స్కార్ టిష్యూలాగా ఫామ్ అయ్యి అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ద సేమ్ టైమ్ ఎస్టీడీస్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్లో, డిసీజెస్లో కూడా ఇవేమవుతాయంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది లోపల ఫామ్ అయ్యి అదొక స్కార్ కింద ఫామ్ అయిపోయి ఈ వే ఏదైతే ఉందో అది నేరో అయిపోతూ ఉంటుంది. దీన్ని మనం యూజువల్లీ యురేథ్రల్ స్ట్రక్చర్ కింద మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే యూరిన్ స్ట్రీమ్ అనేది చాలా స్లో అవుతూ ఉండడము, చాలా ప్రెషర్ ఇస్తేనే కానీ యూరిన్ పాస్ చేయలేకపోవడము, యూరిన్ పాస్ చేసేటప్పుడు స్ప్లిట్ అవుతూ ఉంటుంది, ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో రెండు వేస్ లాగా ఫామ్ అయ్యి వస్తూ ఉండడము, అట్లాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి బర్నింగ్ పెయిన్ ఉండడము, అట్లాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు సివియర్ లోవర్ అబ్డామిన్లో పెయిన్ ఉంటూ ఉండడము, ఇవన్నీ కూడా మనం లక్షణాలుగా చెప్పుకుంటూ ఉంటాం. యూజువల్లీ మనం ఇందాక మనం ప్రోస్టేట్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇవే లక్షణాలు చెప్పుకున్నాం. బికాజ్ ఈ వే ఏదైతే ఉంటుందో అది అబ్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కారణం ప్రోస్టేట్ అయితే ఇక్కడ కారణం స్ట్రిక్చర్ అవుతుంది. సో లోపల ఏదైనా అడ్డుకున్నప్పుడు ఈ ఫామ్ ఇవన్నీ కూడా మనకి సింప్టమ్స్ కింద చెప్తూ ఉంటాం. సో వీళ్ళు డెఫినెట్లీ వీళ్ళకి ఎప్పుడైతే యూరిన్ ఫ్లో సరిగ్గా అవ్వట్లేదు, ఆ లోవర్ అబ్డామిన్ పెయిన్ ఉంది, మంట ఉంది, ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఏమవుతుంది యూరిన్ అనేది ఫ్రీ ఫ్లో అవ్వదు, బ్లాడర్లోనే యూరిన్ రిటెన్షన్ ఉంటుంది, బ్లాడర్ వాల్ అంతా కూడా చాలా థిక్గా అయిపోతూ ఉంటుంది. మన అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చూసినప్పుడు రెగ్యులర్ థిక్నింగ్స్ ఆఫ్ ది బ్లాడర్ అని చూస్తూ ఉంటాము, యూరిన్ రిటెన్షన్ ఉంటుంది, ఎంత అవాయిడ్ చేసినా కూడా మళ్ళీ యూరిన్ రిటెన్షన్ ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉండడం అనేది యురేథ్రల్ స్ట్రిక్చర్ యొక్క మెయిన్ లక్షణాలు. సో డెఫినెట్లీ వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు సరైన పరీక్షలు చేయడం జరుగుతుంది. యూజువల్లీ దీనికి యురేథ్రల్ స్ట్రిక్చర్ మామూలుగా ఫస్ట్ నాన్ ఇన్వేజివ్ మెథడ్లో ఏం చేస్తారంటే యూరోఫ్లోమెట్రీ టెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళని యూరిన్ పాస్ చేయమన్నప్పుడు ఫ్లో ఎలా ఉందనేది ఒక గ్రాఫ్ ద్వారా చూడడం జరుగుతుంది. ఆ గ్రాఫ్ కనుక సరిగ్గా లేకపోతే దట్ దెర్ ఈస్ సమ్ అబ్స్ట్రక్షన్ అనేది ఒక పాయింట్, అంటే యురేథ్ర అనేది క్లియర్గా లేదు, ట్రాక్ అనేది ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకసారి యూరోఫ్లోమెట్రీ అయిన తర్వాత మళ్ళీ స్కానింగ్ చేసి చూస్తాము రెసిడ్యువల్ యూరిన్ ఏదైనా ఉండిపోయిందా. ఒకవేళ ఉంటే కనుక డెఫినెట్లీ అబ్స్ట్రక్షన్ ఉన్నట్టు, ఒకవేళ లేకపోతే కనుక సివియారిటీ అంత లేనట్టు అనేది ఒకటి మనకి నాన్ ఇన్వేజివ్లో తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఈ నాన్ ఇన్వేజివ్ మెథడ్లో ఇంతవరకు తెలిసినా బట్ వాళ్ళకి సిమ్టమటాలజీ ఏమాత్రం నార్మల్ కండిషన్కి రాదు, అంటే మనం ఏం లేదని నిర్ధారణ చేయడానికి లేదు, స్టిల్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తాం. అంటే యూజువల్లీ ఈ రెట్రోగ్రేడ్ యురేథ్రోగ్రామ్ అని ఒక చిన్న ఎక్స్రే, ఒక కాంట్రాస్ట్ డై పంపించడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఎక్స్రే తీసినప్పుడు, యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ లెంగ్త్ ఆఫ్ ద స్ట్రిక్చర్ ఎంత ఉంది అనేది వాళ్ళు చూడడం జరుగుతుంది. అట్లాగే లోపలికి ఒక కెమెరాని పంపించడం జరుగుతుంది, ఇంకా క్లారిటీ లేదు బట్ స్టిల్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇవన్నీ నార్మల్లే ఉన్నాయి అయినా కూడా ఇంకా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు సిస్టోస్కోపీ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి ఒక చిన్న కెమెరాని ఇన్సర్ట్ చేసి లోపల ఎక్కడైనా ఈ యురేథ్ర ట్రాక్ అంతా క్లియర్గా ఉందా లేదా, ఒకవేళ ఏమైనా ఉంటే అక్కడే వాళ్ళు మొత్తం అంతా సెట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మొత్తం లోపల కిడ్నీస్ వరకు కూడా చాలా క్లియర్గా చూడగలుగుతారు, అంటే ఇంకా అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, యురేథ్ర ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, రీనల్ పెల్విస్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి దాని తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇన్వెస్టిగేషన్స్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ఫస్ట్ ఎప్పుడు కూడా నాన్ ఇన్వేజివ్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. దాని ద్వారా మనకు అర్థమవుతుంది ప్రాబ్లం చాలా వరకు ఏముంది అనేది, బికాజ్ యూరోఫ్లోమెట్రీలో మనకి తెలిసిపోతుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత యూరోఫ్లోమెట్రీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, రెసిడ్యువల్ యూరిన్ ఏమీ లేకుండా ఉంటుంది. కొంతకాలం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నార్మల్ కండిషన్కి వస్తుంది. యూజువలీ ఇది ఆడవాళ్ళలో కూడా చూస్తాం, బట్ వెరీ రేర్ కండిషన్. కానీ నేను కొన్ని కేసెస్ కూడా చూస్తున్నాను, యురేథ్రల్ స్ట్రిక్చర్ లేడీస్లో కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. యూజువలీ
ఆడవాళ్ళలో ఎప్పుడు డెవలప్ అవుతుందంటే మేజర్లీ రెండు కండిషన్స్. ఎప్పుడైనా వాళ్ళ లైఫ్లో క్యాథెటర్ ఇన్సర్షన్, యూజువలీ డెలివరీస్ టైంలో క్యాథెటర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది, బికాస్ సెజేరియన్ సీ సెక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ టైంలో సరిగ్గా జైలోకైన్ జెల్లీ వాడినప్పుడు, ఫుల్ లోకల్ ఎనెస్థీషియా సరిగ్గా ఇవ్వనప్పుడు, ఆ జెల్లీ ద్వారా ఎనెస్థెటిక్గా అయిపోతుంది, అంటే ఎనెస్థీషియా ఇచ్చినట్టు అయిపోతుంది నంబగా పార్ట్ అంతా. సరిగ్గా క్వాంటిటీలో ఇవ్వనప్పుడు, దాన్ని ఫోర్స్ఫుల్గా తోసినప్పుడు ఎక్కడైనా చిన్న ఇంజురీ అయ్యి అది ఒక స్కార్ టిష్యూ కింద ఫామ్ అయ్యి యురెత్రల్ స్ట్రిక్చర్ డెవలప్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఓకే, బట్ విచ్ ఇస్ వెరీ రేర్ కండిషన్. చాలా చాలా రేర్ కండిషన్స్లో మనం ఇది చూస్తాం, లేడీస్లో చాలా రేర్ కండిషన్స్లో చూస్తాం. బట్ నేను చూస్తున్నాను చాలా కొన్ని కేసెస్లో, నేను ఆడవాళ్ళలో కూడా చూస్తున్నాను. లేదు అంటే కనుక సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో, వెజైనల్ క్లెన్లీనెస్ మెయింటైన్ చేయని వాళ్ళల్లో కూడా ఈ ఎస్టీడీస్గా డెవలప్ అయ్యి అక్కడ కూడా ఈ స్కార్ టిష్యూ కింద డెవలప్ అయ్యి దాని ద్వారా కూడా ఈ స్టిచెస్ అనేవి చూడడం జరుగుతుంది. ఓకే, సో ఎక్కువ శాతం మగవాళ్ళలో చూస్తాం, చాలా తక్కువ శాతం ఆడవాళ్ళలో చూస్తుంటాం. ఓకే మ్యామ్, అండ్ హోమియోలో దీనికి ఎటువంటి మెడిసిన్స్ని యూజ్ చేయాలి? యూజువలీ మనం యురెత్రల్ స్ట్రిక్చర్కి, ఎస్పెషల్లీ ఎప్పుడైతే యూరిన్ ఫ్రీ ఫ్లో అవ్వదో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రీసెంట్గా నా దగ్గరకు ఒక కేసు వచ్చింది, ఆయన వచ్చిన డే చాలా రెస్ట్లెస్గా ఉన్నారు, అంటే అసలు నేను చెప్పేది కూడా ఆయన వినే పరిస్థితిలో లేరు, బికాజ్ ఆయనకి యూరిన్ టోటల్గా రిటెన్షన్ ఉంది, ఆయనకి తెలుస్తోంది యూరిన్ ఫ్లో లేదు, బర్నింగ్ పెయిన్ ఉంది, సో హీ వాంట్స్ టు గో టు సమ్ హాస్పిటల్. బట్ ఎవరో ఒక రిఫరెన్స్ ద్వారా ఆల్రెడీ ఇక్కడ తగ్గింది అని చెప్పడం ద్వారా రావడం జరిగింది. సో ఆయనకి మనం మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత సెకండ్ విజిట్ 1 వీక్ రమ్మని చెప్పాను. 1 వీక్లోనే హీ వాజ్ వెరీ హ్యాపీ, అంటే ఆ రెస్ట్లెస్ ఫస్ట్ ఆయన చూడగానే ఐ థింక్ యూఆర్ హ్యాపీ అని చెప్పాను, బికాజ్ ఆయనకి ఆ రెస్ట్లెస్నెస్ టోటల్గా పోయింది, ఫ్రీ ఫ్లో ఆఫ్ యూరిన్ ఉంది అని చెప్పారు. సో ఈ ఇప్పటికీ కూడా ఆయన హైగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎటువంటి మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా వెళ్ళలేదు, బట్ ఇస్ ఆల్రెడీ నోన్ దట్ ఇట్ ఇస్ ఎ స్ట్రిచర్ కేస్ ఉంది ఆల్రెడీ. సో ఆ మెడిసిన్స్ మనం అంత ఫాస్ట్గా అంత హాయిగా ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తూ ఉంటాయి. క్లిమాటిస్ ఎరెక్టా అనే మదర్ టింక్చర్ తీసుకోవాల్సి ఉంటుంది, అది మార్నింగ్ 30 డ్రాప్స్, నైట్ 30 డ్రాప్స్, ఇన్ 1/4 కప్ ఆఫ్ వాటర్ వాడాల్సి ఉంటుంది. ఇది వాడడం ద్వారా ఫస్ట్ స్టిచ్చెస్ ఏమైనా ఉంటే అది స్లోగా డిజాల్వ్ అయిపోతుంది, మొత్తం అంతా కూడా స్టిచ్చెస్ అంతా కూడా నార్మల్ కండిషన్కే ట్రాక్ అంతా కూడా ఓపెన్ అప్ అవుతుంది, అండ్ యూరిన్ ఫ్లో అనేది చాలా ఫ్రీగా ఉంటుంది, రెసిడ్యువల్ యూరిన్ ఏమీ ఉండకుండా ఉంటుంది. సో ఈ మెడిసిన్ వాడినట్లయితే వండర్ఫుల్ రిజల్ట్ అనేది చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.